ఏం సంగతి? ఎట్లున్నారు అందరూ? ఏం చేస్తున్నారు కార్యక్రమాలు? మై డియర్ మామాజ్ అండ్ మామీస్, చాలా కోపంగా ఉన్నట్టున్నారు నా మీద. అవునా? ఎక్కడ వెళ్ళావు? ఫ్రైడే వెళ్ళిపోయావు, ఫ్రైడే కూడా షో చేయలేదు. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఇవన్నీ ఎక్కడ పోయావు మామా? ఏంది అంటే నేను మీకోసమే వెళ్ళాను. మీకు ఇంకా బోల్డ్ అన్ని పాటలు, కొత్త కొత్త పాటల కోసం అని చెప్పేసి బాంబే వెళ్ళేసి వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 3 డేస్ అక్కడే ఉన్నాను మీకోసమే. అది కూడా ఎస్ మామాజ్ అండ్ మామీస్ తెల్లారిందోయ్ మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు మీ ఆర్జే మామా మహేష్తో. ఇక ఎండాకాలం షురు అయిపోయింది, ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. జనరల్గా శివరాత్రి రోజు చలి శివ శివ అని చెప్పేసి వెళ్ళిపోద్దట. మరి చలి మొత్తం వెళ్ళిపోయి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. దాహం 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 దాహం. అవన్నీ బీరకాయలు లాగినా ఎంత మంచి బీరకాయ కూర వండుకున్నా అస్సలు దాహం తీరట్లేదు తెలుసా. ఓకే, సో చక్కగా మార్కెట్లోకి అన్ని ఫ్రూట్స్ వచ్చేసాయి, వాతావరణం కూడా అంతా బాగుంది. ఓకే, ఒక్క 1 సెకండ్. యా, సడన్గా ఎవరు వచ్చారు. ఓకే, సో తాజా పరిస్థితి అయితే చాలా బాగుంది. హైదరాబాద్ తాజా పరిస్థితి బాగుంది, బస్సుల్లో ఇలాంటి గొడవలు లేవు. మెల్లమెల్లగా అన్నీ సర్దుకుంటూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ కూడా మీకు తెలుసు. పిల్లలకి హాలిడేస్ ఇస్తున్నారు అంటే ఇంకా మార్చి ఏప్రిల్లో ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఈరోజు మాత్రం విపరీతమైనటువంటి ఎండ కొట్టింది. రోజులు ఎలానే ఉంటే మాత్రం చాలా కష్టం అయిపోద్ది మనకు. నా వాయిస్ వస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే ఇక్కడ ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, బట్ నో ప్రాబ్లం. ఓకే, యా, ఇక ఈరోజు పుట్టినరోజులు ఎవరైనా ఉంటే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ముందుగా యాంగ్రీ యంగ్ మ్యాన్ అనగానే మనకు గుర్తొచ్చేది రాజశేఖర్ గారు. సో రాజశేఖర్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. రాజశేఖర్ గారు, డాక్టర్ రాజశేఖర్ గారు, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో రాజశేఖర్ గారికి, ఆయన ఒక విలక్షణమైనటువంటి నటుడు, నో డౌట్ ఎట్ ఆల్. ఏ పాత్ర వేసినా కూడా అందులో లీనమైపోతాడు. ఎక్కువగా ఆవేశానికి సంబంధించినటువంటి డైలాగ్స్ కానీ, ఆ మూవీస్ కానీ, ఆహుతి, అంకుశం, ఇవెన్నో వాటిలో చాలా మంచి పేరు తీసుకోవడం. రీసెంట్గా గరుడవేగ, రైట్, థ్యాంక్ యూ, గరుడవేగ మూవీలో మంచిగా ఉంది. ఆ మూవీ కూడా బాగా ఆడింది. ఇప్పుడు మళ్ళీ వేరే మూవీ కోసమని ట్రై చేస్తున్నాడు. గరుడవేగ 2 ఐ థింక్ ఏదో వస్తున్నాడు అన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూసినటువంటి, అంటే నాకు ఈ మూవీస్ అంతగా ఇష్టం లేకుండే, అదేంటో నాకు అసలు అర్థం కాదు. చూడండి ఒక్కొక్కరు ఎలా సెటిల్ అయిపోతారు ఏంటి. నేను ఈ మూవీస్ ఎక్కువగా చూడను. మా అన్నయ్య వాళ్ళు రాత్రి మెల్లగా గేటు పెట్టేసి మేము బిల్డింగ్ పైన చదువుకునేవాళ్ళం. కెన్ యూ బిలీవ్, నేను 8th క్లాస్ వరకు ఒక్క సినిమా చూడలేదండి. 8th క్లాస్లో ఎందుకో ఆ జనగాం అనే ఒక ఊరు వెళ్తే, ఒక పట్టణం వెళ్తే అక్కడ మా అన్నయ్య ఏదో మూవీ చూపించాడు. నాకు ఇంకా గుర్తులేదు ఆ మూవీ ఏంటో. సినిమా చూడడంలో చాలా పూర్, ఎందుకంటే ఈ ఎక్కడ థియేటర్స్ ఉంటాయి, ఏమో మొదటి నుంచి కూడా పెద్దగా చాలామంది వసుంధర పేపరు అది ఇది చూసి సినిమాల గురించి చాలా రకరకాలుగా ఉంటుండే, కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండిపోయేది. నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఇప్పటికీ అర్థం కాదు. 8th క్లాస్ వరకు ఎవరైనా సినిమాలు చూడకుండా ఉంటారా? బట్ నేనున్నాను, ఇది మాత్రం నిజం. నేను అప్పుడు ఈ జగదేక వీరుడు, అతిలోక సుందరి అనే మూవీస్, తర్వాత లారీ డ్రైవర్ అనే ఒక మూవీ, లారీ డ్రైవరా ఏదో ఉన్నది మొత్తానికైతే, అవి చూశాను. ఆ టైంలో పెద్దగా అంటే ఇంట్రెస్ట్ లేకపోయేది. మూవీస్ అన్నా ఎందో అంత వెరైటీగా అనిపించేసేది. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను, ఇప్పటికి కూడా నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏదో ఉంది, ఏదుందో అర్థం కావాలి. చిరంజీవి గారిని కలిశాను, బాలకృష్ణ గారిని కలిశాను, జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాను. అసలు ఇండస్ట్రీలో కలవని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అందరినీ కలిశాను, అయినా కూడా ఈ ఫీల్డ్ మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బట్ రేడియో అంటే చాలా ఇష్టం. కొంచెం ఎవరికి కనపడం, ఇంట్రోవర్ట్ కాబట్టి చక్కగా ఏదో మన కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం, రేడియోలో అద్దరు కొట్టేస్తాం. కానీ నిజంగా ఎవరైనా ఎవరి ముందైనా మాట్లాడాలంటే
చాలా సిగ్గేస్తుంది. నిజం, ట్రస్ట్ మీ. ఓకే, అయితే ఇక రాజశేఖర్ గారు సినిమాల్లో ఆయన డైలాగులు చాలా వెరైటీగా ఉంటాయన్నమాట. సుధా, నీవో ఐఏఎస్ ఆఫీసర్వని, ఈ సమాజాన్ని చట్టాన్ని చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెబుతున్నాను అని చెప్పేసి అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన. సాయి కుమార్ గారు చెప్పేది. ఇప్పుడు ఆయన నిజంగానే మన రేడియోకి వచ్చి మాట్లాడి జీవిత గారు పక్కనే ఉండి, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మనతో మాట్లాడడానికి డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నేను అక్కడ జలే వస్తూ ఉంటే అదే ఏమైంది జీవితం అక్కడ? ఓకే, ఏమైంది సార్ మీరు వస్తూ ఉంటే ఏమైంది? అదే ఏం లేదు, అక్కడ ట్రాఫిక్ అంతా కూడా అక్కడ ఏదో అయిపోయింది. అదే కారు అక్కడ పెట్టేసాము. అక్కడ ఎక్కడ పెట్టేసాము కారు జీవిత? నాకేం తెలుసు బంగారం, నువ్వు ఎక్కడ పెట్టావో. అంటే అదే అదే మన ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు ఆ మూల మీద ఎక్కడో పెట్టినట్టున్నా, నాకు కూడా గుర్తులేదు జీవిత. పో బంగారం, ఎప్పుడు ఎక్కడ ఏది పెట్టాలో నీకు తెలియదు. అంటే అరే వచ్చేసాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇంకా కొత్త మూవీస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మీరు అలా ఆదరించాలా మమ్మల్ని? మీ ప్రేమ ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ ఆహుతి. అండ్ ఇంకా యా ఆహుతి ఆవేశం అలా మూవీస్ తీశాను మీకోసమే. అదే చేస్తూ ఉంటాను. ఏం చేస్తుంటావు బంగారం? అదే సినిమాలు చేస్తానని చెప్తూ ఉన్నాను కదా. ఓకే, కానీ ఆయన థియేటర్లోకి వెళ్ళిపోతే ఇంకా సాయి కుమార్ గారు ఇచ్చే డైలాగ్ అసలు మామూలుగా ఉండదు. ఇంతకుముందు చెప్పినాడు కదా అలా ఉంటుందన్నమాట. ఎనివే, ఒక విలక్షణమైనటువంటి నటుడు, ఆయనకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. దిస్ ఈజ్ లైవ్ షో. అలాగే మరి రాజశేఖర్ అనగానే, డాక్టర్ రాజశేఖర్ గారు హీరో అనగానే మీకేం గుర్తొస్తుంది? సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, ఆయన మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నారు. ఇది లైవ్ షో అండి. ఈరోజు సమయం డేట్ కూడా చెప్తాను, 7:53, మంగళవారం ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 16. నాకు తెలుసు మీరు ఫిబ్రవరి 14 దగ్గర పాస్ ఇస్తాను అనుకుంటున్నారు. నేను సచ్చిన అయ్యా. ఓకే, నేను మీకు అందను. హలో అండి, యారండి మాట్లాడేది? ఎవరు? నేనండి, నేనేనండి. జీవిత మాట్లాడితే సుధా అని పిలిచినారు కదండి, వచ్చేసినానండి. ఆ డైలాగులో సుధా నీవు ఐఏఎస్ ఆఫీసర్ అంత ప్రేమగా సుధా అంటే ఎలాగండి, వచ్చేసానేమో అండి. చూసారా, అంటే వింటున్నారనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్. వింటామండి, అది మామా స్పెషల్ షో అన్నప్పుడు వినకుండా ఉంటామండి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో నాకేం అర్థమవుతలేదు. నేను వచ్చినా నేను రాకున్నా మామ వస్తూ ఉంటాడు డెఫినెట్గా. సరే 5-10 నిమిషాలు పాటలు విందాం కాసేపు, మామ మాటలు విందాం. డెఫినెట్గా మామ రాలేదు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. బట్ మామ షో వినాలి అని ఇప్పుడు ఎంతమంది అయితే రేడియో ఆన్ చేసి వింటున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. నిజంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఏమి ఇచ్చినా అమ్మా, మీరు రాకపోయినా రేడియో ఆన్ చేస్తామమ్మా ఫస్ట్ మీ టైం. థ్యాంక్ యూ. మీరు వస్తే హ్యాపీగా మాట్లాడతాం, లేకపోయినా రిపీట్ షో అయినా కొంచెం సేపు వింటాం. యా, ఒక నిమిషం అయితే. సో ఈ అభిమానాన్ని నేను ఏమిచ్చి తీసుకోగలరా? నిజంగా చాలా సంతోషంగా ఉంది చూస్తూ ఉంటే. నేను రాకుండా కూడా నేను ఎప్పుడొస్తాను అని ఎదురు చూసే చాలామంది ఉన్నారు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. మళ్ళా చిరంజీవి గారు వచ్చారు అట్లా కాదు. ఓకే సుధా గారు, ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ తీసుకుందాము. మనము ఒక అపార్ట్మెంట్ పైకి ఎక్కుదామా? లిఫ్ట్ ఉంది అపార్ట్మెంట్ పైకి. లేదు, లిఫ్ట్ ఉంది కరెక్ట్గా.
ఐదు ఫ్లోర్లు ఉంది అది. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే మనకు ఆ వైజాగ్ సముద్రం అంతా కూడా కనబడుతూ ఉంది. నేను అన్నాను, చాలా బాగుందండి అంటే, అవును మామ చాలా బాగుంది అన్నావు. అన్న తర్వాత సరే సుధా గారు ఒక పని చేద్దామా అన్నాను. సరే చెప్పండి మామ అన్నాడు. నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఈ యాపిల్స్ ఉన్నాయి, ఓకే, యాపిల్స్ ఉంది, ఒక లడ్డు ఉంది, నూడిల్స్ ఉన్నాయి, ఓకే, యాపిల్స్, ఇంకోటి లడ్డు, తర్వాత నూడిల్స్, నూడిల్స్ ఉంటాయి కదా, మ్యాగీ నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ ఉంటాయి కదా, మ్యాగీ నూడిల్స్. సో ఫస్ట్ ఈ మూడు ఒకేసారి ఫిఫ్త్ ఫ్లోర్ నుండి ఇసిరేసాం మనం, ఓకే. ఏమేమి ఇసిరేసాం చెప్పు. యాపిల్స్, లడ్డు, నూడిల్స్. నూడిల్స్ ఈ మూడు ఒకేసారి ఇసిరేతే ఫస్ట్గా ఏది కింద పడుతుంది? ఇది క్వశ్చన్ ఈరోజు మామ తీసుకున్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. కాల్ చేసి చెప్పినా కూడా దట్స్ వెల్ అండ్ గుడ్. చెప్పండి. నేను చెప్పనా మామ? అయితే నేను చెప్పనా మామ? చెప్పండి. నేను థింక్ చేయడం ఏంటంటే లడ్డు, యాపిల్ రెండు ఒకేసారి పడతాయి, నూడిల్స్ కొంచెం లేట్గా పడుతుంది అనుకుంటా. ఓకే, యాపిల్ ఎందుకు ముందు పడుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు? చెప్పండి. మామ యాపిల్ ఎందుకు ముందుగా పడుతుంది అంటే బరువు, ఏది బరువు ఉంటే అది ముందు పడుద్దానా? అలా కాదు, అలా కాదు. అలా తేలిగ్గా ఏది ఉంటే అదే ఫస్ట్ పడుతుంది కాబట్టి లడ్డు పడుతుంది అనుకుంటున్నా. లడ్డు, లడ్డు తర్వాత లడ్డుతోనే పాటుగా యాపిల్, యాపిల్ తర్వాత నూడిల్స్. ఎవరన్నారు తేలిగ్గా? తేలిగ్గా తేలిగ్గా ఉంటే కొంచెం లేట్గా పడుతుంది, బరువు ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కదా కింద. అవునా? ఇప్పుడు యాపిల్, లడ్డు ఉంది అనుకో, రెండిట్లో ఏది బరువు ఉంది? యాపిల్ బరువు ఉంటుంది, యాపిలే బరువు ఉంటుంది. సో మరి ఫస్ట్ ఏది పడుద్ది? యాపిలే పడాలి. సూపర్, వండర్ఫుల్ ఆన్సర్, చాలా బాగా చెప్పారు. రాజశేఖర్ గారు నటించినటువంటి మూవీస్లో మీకు ఏమైనా ఇష్టమా ఏదైనా? నాకు అల్లరిప్రియుడు సినిమా అంటే నాకు చాలా ఇష్టం మామ. ఆయన వేస్తారు చూడండి స్టెప్స్, రెండు స్టెప్స్ ఇటు, ఒక షర్ట్ పైకెత్తి అటు ఇటు రెండు సార్లు చేయెత్తులు ఊపుతారు చూడండి, ఆ స్టెప్ అంటే గొప్ప పిచ్చి మామ. నేను చాలా బాగా చేస్తా తెలుసా అది? అదే బాగా వేసాను కదా జీవితం, అది బాగా వేసేసాను. హలో. ఇంకోటి ఏంటంటే మామ, ఆయనకి డబ్బింగ్ చెప్పకుంటేనే బాగుంటదేమో అనిపిస్తుంది ఆయన మాట తీరు. అది ఆయన డబ్బింగ్ చెప్పకుంటే చాలా కష్టం, ఎందుకంటే ఆయన గొంతులో అవి పలకవు. ఇప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పలేదు అనుకో. మీరు ఆయనకి ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పారా మామ? నేను ఆయనకు చెప్పే అవకాశం రాలేదు, కానీ సుమన్కి అయితే చాలా సార్లు చెప్పాను. మీరా? సుమన్ గారికి చాలా సార్లు చెప్పాను, బట్ ఆయనకు చెప్పే అవకాశం మేబీ వస్తుండొచ్చు ఫ్యూచర్లో. అదే యా. అయితే ఇప్పుడు అల్లరి ప్రియుడ్లో అదేంది, అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అదే పాట కదా అల్లరి ప్రియుడు. అల్లరి ప్రియుడు, అల్లరి ప్రియుడు తప్పకుండా. ఏంటి రీసెంట్గా ఏం అప్లై చేశారు? ఈవేళ ఫ్యాన్సీ విజయవాడ వెళ్ళాను మామ పాపాల దగ్గరికి మొన్న మధ్య. ఓకే, ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చాను, అది అప్లోడ్ చేశాను ఈరోజు. ఫ్యాన్సీ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చాను మామ, బ్యాంగిల్స్ అవి లేడీస్కి. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు వంట చేస్తున్నప్పుడు వంట గురించే మాట్లాడాలి కదా, మళ్ళీ నువ్వు ఫ్యాన్సీ ఐటమ్స్ ఎట్లా ఎందుకు అప్లోడ్ చేశారు? నేను అందుకే మామ సుధాస్ వరల్డ్ అని పెట్టుకున్నాను మామ, వరల్డ్ కాబట్టి ప్రపంచంలో ఏది జరిగినా పెట్టవచ్చు మామ. నేను ప్రపంచంలో ఏది జరిగినా పెడతారా? పెడతాను. వండర్ఫుల్, సూపర్, నచ్చింది నాకు. వెరీ గుడ్ అండి సుధా గారు, మనం మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు పెట్టేసుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ ఆన్సర్ తెలియజేశారు సుధా గారు. అండ్ ఏటది ప్రసాద్ గారు? బాగున్నాను మామా, మీరు ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? ఓకే, బాగున్నారంటే ఎలా, ఆరోగ్యంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉండాలి, నవ్వుకొని ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, చప్పుడు లేకుండా సైలెంట్ గా ఉండాలంటారు అంతే కదా? సైలెంట్ గా ఉండి ఏం చేద్దాం? సైలెన్స్ మంచి నవ్వుకొని మంచి పాట పాడుకుని ఉండాలి.
మీకు కాబోయే అమ్మాయి గలగల గలగల గల మాట్లాడితే ఇష్టమా, లేకుంటే సందర్భోచితంగా మాట్లాడితే ఇష్టమా? నా మాటలకి కదా సైలెన్స్ ఉంటే మంచిది మామ. ఆవిడ సైలెంట్ గా ఉండాలి అంతే మామ. ఓకే, అంటే అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలంటావు? అంతే, అసలు ఎక్కువ మాట్లాడదు, మనమే రివర్స్ అయిపోతారు మళ్ళీ. అది మరి ఎక్కువ మాట్లాడొద్దు. సో నువ్వు 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 10 సార్లు పిలిస్తే ఒక్కసారి పలికే ఆమె కావాలా? ఒక్కసారి అంతేనా? ఒకసారి పేరు మార్చారు అండి, అమెరికా మేడం గారు నా పేరు మార్చారు. ఏం పేరంటే ఎవరు పేరు పెట్టారండి రాత్ర? ఎవరు వాళ్ళు? ఎవరు? ప్రేమ్ కుమార్ పెట్టారండి. ఏం పేరు? ప్రేమ్ కుమార్ అని పెట్టుకొని పెళ్లి అయిపోతుంది అన్నారండి మేడం గారు. ఎవరండి, ఎవరు వాళ్ళు? 9:30 వస్తారు కదండి మేడం గారు అమెరికా నుంచి. మేడం ప్రేమ్ కుమార్ అని పెట్టుకోమన్నారా? మ్యారేజ్ కంపల్సరీ అయిపోద్ది, కంపల్సరీ మ్యారేజ్ అయిపోద్ది అని చెప్పారు మేడం గారే పెట్టారు పేరు. ఓకే, డెఫినెట్ గా ప్రేమ్ కుమార్ నేను ఈ రోజు నుండి అలానే పిలుస్తాను మిమ్మల్ని, ప్రేమ్ కుమార్ అని. ప్రేమ్ కుమార్ ఎంత ఆనందం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఆన్సర్ చెప్తారా? చెప్పండి సార్. ఏం చెప్పరా? ఇప్పుడు మీ షాప్ పైనుండి యాపిల్ లడ్డు నూడిల్స్ వేసేస్తే ఏది కింద పడుతుంది ఫస్ట్? యాపిల్ లడ్డు నూడిల్స్ అండి. ఈ ముందిట్లలో ఫస్ట్ ఏది ఫాస్ట్ గా కింద పడుతుంది? ఫాస్ట్ గా ఏది కింద పడుతుంది ముందుగా? లడ్డు పడిపోద్దండి. లడ్డు పడిపోద్దా? అంతే. సూపర్ ఆన్సర్, సూపర్ అండి. నీ ఆనందం మామూలు ఆనందం లేదు, ఇట్లనే నువ్వు కంటిన్యూ. దీన్ని తగ్గొద్దు నాయన, నువ్వు తగ్గించొద్దు బాబు. చూసారు కదా ఒక్కొక్కరు ఇంత ఆనందంగా. హాయ్ మామా, హౌ ఆర్ యూ? ఐఎమ్ కాగితాల ఉమా ఫ్రమ్ పేటేరు. ద ఆన్సర్ ఈజ్ యాపిల్. వండర్ఫుల్ ఉమా గారు, వండర్ఫుల్ ఆన్సర్ పంపించారండి. సో నేనేమంటున్నా అంటే, ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ పైనుండి యాపిల్ లడ్డు నూడిల్స్ కింద పడేస్తే ఏది ఫాస్ట్గా కింద పడిపోద్ది అన్నాను. ఓకే, ఏది పడిపోతుంది సరదాగా గెస్ చేసి 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. అండ్ ఈ సాంగ్ అంటే మనకు చాలా 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 ఇష్టం. నాకు ఇష్టమని చాలామందికి తెలుసు ఈ పాట. ఆహా ఆహా ఆహా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ పాట. ఎన్నిసార్లు విన్నా 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 తనివి తీరిదే. యా, ఇక తల్లా రవీందర్ మామ మెసేజ్ చేశారు మామ, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. లవ్ యూ సో మచ్ మామ తల్లా రవీందర్ మామ. గుడ్ 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 మార్నింగ్ మామ. యా, అలాగే రాజశేఖర్ గారికి హ్యాపీ బర్త్డే అండి. మహేష్ గారు సూపర్ సాంగ్ వేశారు, ఐఎమ్ కాగితాల ఉమా ఫ్రమ్ పేటేరు, రేపల్లె మండలం, బాపట్ల జిల్లా, ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్. సూపర్ అండి. అలాగే ఇక వింధ్యాల పరశురాం, వింధ్యాల పరశురాం ఏమంటున్నాడు? హాయ్ మామా, మనం పైకేస్తాం కదా మామా, అప్పుడు ఏమీ కింద పడవు. ఫ్రమ్ మెల్ల చెరువు పురుషోత్తం జ్యోతి. అబ్బాబాబా, ఏం లాజిక్ దొరకబడ్డారు మామా. పురుషోత్తం అంటే పురుషులలో ఉత్తముడు మామా. పర్ఫెక్ట్ ఆన్సర్. కాదు మామా, నేను ఇంత క్లూ ఇస్తున్నాను. జ్యోతం ఎందుకు ఆలోచించట్లేదు, మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు? సరే, ఏమండి మీకే చెప్తున్నాను. ఎన్నో ఫ్లోర్కి వెళ్దాము, అందరికంటే ఎక్కువ ఫ్లోర్కి వెళ్దాము. మన చుట్టూ నన్ను మీరు అడిగారనుకోండి, మహేష్ గారు ఏ ఫ్లోర్కి వస్తారండి మీరు అని చెప్పేసి, నేనంటాను ఈ చుట్టూ పక్కల అన్నీ చిన్నగా ఉండాలండి, మనది కాస్త పెద్దగా ఉండాలి. అంటే మనం ఎవరు కనబడద్దు కదా, అందుకోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు నేను ఇద్దరం అక్కడికి వెళ్ళాము, బిల్డింగ్ పైకి అపార్ట్మెంట్ పైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను ఒక యాపిల్ ఇచ్చాను, తీసుకున్నారు. లడ్డు ఇచ్చాను, తీసుకున్నారు. నూడిల్స్ ఇచ్చాను, తీసుకున్నారు. తినడానికి వెళ్ళారు,
అంటే తినడానికి ట్రై చేస్తున్నారు, వద్దు 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 అవి తినడానికి కాదు, ఒక ప్రాక్టికల్ ఈవెంట్ చేయడానికి వచ్చాను నేను, ఎక్స్పెరిమెంట్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాను. ఏంటి ఎక్స్పెరిమెంటు అని అడిగారు మీరు. నేను అన్నాను ఆమెతోటి, చూడండి ఈ బిల్డింగ్ పైనుండి ఈ మూడు విసిరిద్దాం, ఓకే, యాపిల్ లడ్డు నూడిల్స్ విసిరిద్దాం, ఏది ముందుగా కింద పడుతుందో చెప్పండి, చెప్తే మీరు ఎక్కడైనా పర్వాలేదు నేను పార్టీ ఇవ్వడానికి రెడీ అని చెప్పేసి అన్నాను. అయితే వాళ్ళు ఏం చెప్పారు, ఈ మూడిట్లలో ఒకటి చెప్పారు, బట్ అది జరగలే అని అడిగితే ఫాస్ట్గా అది పడిపోయింది, వాళ్ళే పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. చక్కగా తీసుకెళ్ళి ఏం కావాలి ఏం పార్టీ కావాలి అన్నారు. నేను అన్నాను పక్కన వాటర్ కనబడుతూ ఉండాలి, చిన్న లేక్ వ్యూ, అక్కడ ఇక్కించెళ్ళి మనం తీసుకొని పోయి ఆ లేక్ వ్యూ చూసుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ తిన్నామని చెప్పేసి అన్నారు. వెళ్ళి తీసుకెళ్ళాం, అయిపోయింది, ఓడిపోయారు వాళ్ళు, గెలిచింది మానవే. సో నేనేమంటున్నానంటే మరి ఈ మూడిట్లలో ఏది కింద, ఇది మంచిగా ఆలోచించి నాకు మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. చాలా మెసేజ్లు పంపిస్తున్నారు. యా హాయ్ మామ, మహేష్, వెల్కమ్ బ్యాక్, ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని ఇరాక్ పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆడికి ఎందుకు మామా అంటే, లేదు వెళ్ళి రండి, మంచి మంచి న్యూస్ తీసుకొచ్చాను మీకోసం. వీసా లేకుండా మనం చక్కగా ఇరాన్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి భారతీయులు ఇరాన్కు వీసా లేకుండానే వెళ్ళొచ్చు. తాజాగా భారత టూరిస్టులకు వీసా ఫ్రీ పాలసీని ఇరాన్ ప్రకటించింది. సాధారణ పాస్పోర్ట్ ఉంటే చాలు, వీసా లేకుండా ఇరాన్లో 15 రోజులు ఉండొచ్చు. దీన్ని పొడిగించేందుకు మాత్రం ఛాన్స్ లేదు. కేవలం పర్యాటకంపై వెళ్లే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. విమానాల్లో మాత్రమే వెళ్ళాలి. అలాగే ప్రతి 6 నెలలకు ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఓ ప్రాబ్లం, ఒక్కసారి వెళ్తే చాలు, మళ్ళీ మళ్ళీ ఏముంటుంది. అలాగే బౌద్ధ సన్యాసిగా మారినటువంటి ఒక నటి గురించి మనం మాట్లాడుకుందాం. హిందీ పంజాబీ సినిమాల్లో నటించడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి నటి బర్ఖా మదన్ సన్యాసిగా మారారు. బౌద్ధ సిద్ధాంతం పట్ల ఆకర్షితురాలైన ఆమె ఇప్పుడు తన పేరును గాల్టన్ శామ్టన్గా మార్చుకున్నారన్నమాట. 2012లోనే బౌద్ధ మతాన్ని స్వీకరించాలనుకున్న ఆమె ప్రస్తుతం ధ్యానం ప్రార్థనలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మంచి నిర్ణయం. ఎందుకు అంటే ఇప్పుడు ఈమె వల్ల సమాజానికి ఎటువంటి హాని లేదు, ఓకే. ఆమె చక్కగా ఆమె జీవితాన్ని బౌద్ధ సన్యాసిగా మారిపోయింది, సంతోషమే కదా. చక్కగా ప్రార్థనలు, చక్కగా గీతాలు, మానసిక ఏకాగ్రత ఈ ప్రపంచంలో అన్నీ ఆమెకు అందంగా కనబడతాయి. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చికాగో గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇప్పుడు మన ఇండియాలో ట్రైన్లో మనం పోతున్నాం అనుకో, సడన్గా ఏదైనా అడ్డం వచ్చిందనుకో, ఎవరు ఆపరు, ఎక్కేస్తారు పైన. తెలుసా, నా మీ నుండి 2 సార్లు ట్రైన్ పోయింది, అయినా కూడా నేను సేఫ్గా ఉన్నాను. అంటే అప్పుడు నేను బ్రిడ్జి కింద ఉండే అందుకోసమని అలా నా పైన నుండి పోయింది, విమానం కూడా పోయింది నా పైన నుండి, మనం బతకలా. అయితే ట్రైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అక్కడున్న ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్లాదంగా చప్పట్లు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, చిన్నపిల్లలు ఎగిరి గెంతేస్తున్నారు, ఫుడ్ తెప్పించుకొని తింటూ ఉన్నారు. అలా సడన్గా ఉన్నట్టుండి ట్రైన్ స్లో అయిపోయింది. రీజన్ తెలియదు ఎవరికి, వాట్ హ్యాపెండ్ చెప్పేసి అనుకుంటున్నారు. జనరల్గా ట్రైన్ ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తేనే ఆపేస్తారు. మరి అటువంటిది ఎందుకు ఆగిపోయింది ట్రైను అంటే, ఒక హంస అడ్డొచ్చింది. మన ఇండియాలో హంస అడ్డొచ్చిందనుకో, అది హింసకు గురి కావాల్సింది తప్ప దాన్ని మాత్రం ఆపరు. కోళ్ళు, బర్రెలు, మేకలు, మనుషులు ఏది సంబంధం లేదు మనకు, ట్రైన్ పోయిందా లేదా. డ్రైవర్ నాటువంటి ఒక సెన్సిటివ్ పర్సన్ ఉన్నాడనుకో, ఆపేస్తాడు. ఏమండి మహేష్ గారు, ఏమండి ట్రైన్ ఆగింది ఏంటి అంటే, ఏం లేదు సార్, ఒక ఆవు అది క్రాస్ చేస్తుందండి. ఆవు క్రాస్ చేస్తే ఎట్లానండి, లేట్ అవుతుంది కదా అంటే, లేట్ కావడం తర్వాత సార్ నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, ఆ ఆవు దాని దూడ ఉన్నాయి చిన్నవి, అందుకోసం నేను ఆపేశాను సార్, నా ఉద్యోగం తీసేస్తే తీసేయండి, నో ప్రాబ్లం. బట్ అవి అయితే బతికినాయి, అది మన యాటిట్యూడ్. కానీ లండన్లో అవన్నీ నడవవు. హంస ట్రైన్కి అడ్డంగా వచ్చిందంటే ఎంత పెద్దవాళ్ళైనా కూడా ట్రైన్ అక్కడ అయిపోవాల్సిందే. రైమ్ అని దూసుకెళ్లే రైలు పట్టాలపై హంస ఉండడంతో అయిపోయింది. నమ్మశక్యంగాని ఈ ఘటన లండన్లో జరిగిందన్నమాట. పట్టాలపై హంస సంచరిస్తుండగా సుమారు 25 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. దీంతో ఆ రూట్లో వెళ్లాల్సినటువంటి రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఈరోజు నేను మార్నింగే చూశాను. ఎందుకంటే అక్కడి చట్టాల ప్రకారం
హంసలను రాజకుటుంబం సంపదగా భావిస్తారనమాట. ఎస్, వీటికి హాని కలిగిస్తే నేరం కిందకే వచ్చేస్తుందన్నమాట. అందుకోసం ఎందుకు ఈ నేరం అవడం, ఎందుకు ఇదంతా, ఎందుకు పాపం హంసం అయిన తర్వాతనే ఓదాంలో ఏముంది అని చెప్పేసి దానికి ఎటువంటి హింస చేయకుండా దాన్ని కాపాడాడు. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్, బాగుంది. కానీ 15 నిమిషాలు లేట్ అయింది కదా, ఎట్లా? దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. విను వినిపించు ప్రవాసం అందరూ లెక్కుండి చెప్పుడు తెలుగు అన్నారు. బ్యూటిఫుల్ సాంగ్ వినాం మీ అందరికీ కూడా. ఈరోజు షట్టిల ఏకాదశి శుభాకాంక్షలు, శ్రీ మహావిష్ణు అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ షట్టిల ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సుధాకర్ గారు, సార్ ఎక్కడ పోయారు, ఏమైపోయారు ఇన్ని రోజులు? అసలు మేము చాలా మిస్ అయ్యాం సార్ మిమ్మల్ని. ఒకసారి చూశానండి మీ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఓకే, అదే అప్పుడు ట్రై చేస్తాను, కలగలేదు నాకు గెలిచింది మొత్తాన్ని. అయ్యయ్యో, మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా సుధాకర్ గారు మీరు? యాప్ నాది సెల్ఫోన్ నుంచి ట్రై చేస్తున్నాను యాప్ ఏమవుతుందంటే ఒకసారి సన్గా పోతున్నాను. ఓకే ఓకే, సో మీరు ఈ 9705222005 ఉంది కదా, దాన్ని మీరు వాట్సప్ లాగా సేవ్ చేసుకోండి. వాట్సాప్ నంబరు అంటే నంబర్ సేవ్ చేసుకుంటే వాట్సాప్లోకి వెళ్ళి దాని మీద టిక్ చేస్తే చాలు, డైరెక్ట్ వాట్సాప్ కాల్ వచ్చేస్తుంది. బట్ మిస్ అయిపోయాం సుధాకర్ గారు, మేము చాలా మిస్ అయిపోయాం. అరే గురువు గారు ఎక్కడ పోయారు, ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? అట్లాంటలోనా? మరి మేలో వస్తే కలుస్తారా మాకు? మే 25th, 26th, 27th అట్లాంటాలో కలుద్దాం సార్. సార్ థ్యాంక్ యూ. అలాగే సుధాకర్ గారు, మరి మీ పిల్లలు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? పిల్లలిద్దరూ మంచిగా మంచి జాబ్ చేసుకుంటున్నారండి. జాబ్ చేసుకుంటున్నారు. ఓ, మంచిగా సెటిల్ అయ్యారు అక్కడ? ఇద్దరు మంచిగా మంచిగా సెటిల్ అయ్యారు. ఎవరికాళ్ళు ఇండివిజువల్ కావాలి. Each one bought their own house, Oh, they got their own house there? Yeah. Fantastic, sir. Own house, ఎప్పుడు తీసుకున్నారు సార్ మనోళ్ళు? మా పెద్ద బ్యాచి విత్ఇన్ 1 ఇయర్లోనే తీసుకున్నాడు. జాబ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు కదా. మీ పెద్దబ్బాయి తోటి మాట్లాడాను. పెద్దబ్బాయి ఎక్కడ ఉన్నారు ఇల్లు? అట్లాంటాలోనే ఉన్నారా? ఓకే, ఎన్ని రూమ్స్ వచ్చినాయి మన దాంట్లో? అంటే ఆల్రెడీ ఉన్న హౌస్ అనమాట. ఓకే, ఉన్న హౌస్. వాడు అక్కడ అంటే వాడి దగ్గరలో కొనుక్కున్నాడు. వాడు ఉంటాడు సార్ ప్రస్తుతానికి. ఓకే, డూప్లెక్స్ ఏనా? త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్ పైన డూప్లెక్స్ ఏనా, విల్లా టైప్ వచ్చిందా? ఇది వీడు ఉంది టైప్ అనమాట. ఓ నైస్. చిన్న అబ్బాయి ఎక్కడ ఉన్నారు సార్? చిన్న అబ్బాయి వచ్చి ఆడు జాజెట్ బిహైండ్. ఓకే, జాజెట్ బిహైండ్. సో దగ్గర దగ్గరే కదా సార్? ఓకే ఓకే. బట్ ఇల్లు కొనడం అనేది, అమెరికాలో ఇల్లు కొనడం అనేది అది మామూలు విషయం కాదండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరం, 2001, 2003 ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచిగా కొన్నారట. అంటే 25 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా సెటిల్ అయ్యారు. అప్పుడు ఇల్లులు కూడా చాలా తక్కువ వచ్చాయి, కొనేశారు. కానీ ఇప్పుడు ఇల్లులు కొనాలంటే అమెరికాలో చాలా కష్టం అని తెలిసింది సార్. అప్పుడు 1-2-3 కొనుంటారు అందరూ మంచిగా హాయిగా. రెంట్లు బాగానే వస్తాయా సార్ అక్కడ? రెంట్లు సార్ అవునా? రెంట్ మన క్యాష్ ఇస్తారా సార్? వాళ్ళు డబ్బులు ఇస్తారా బ్యాంక్ లో? క్యాష్ ఏమనాలి సార్? వాళ్ళ క్యాష్ నుంచి మళ్ళీ 20% 30% తీసేస్తే కష్టం కదా సార్? క్యాష్ అయితేనే రావాలి, క్యాష్ అండ్ క్యారీ అండి అని చెప్పేసి అని అల్మరు. బట్ ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది సుధాకర్ గారు మీతో మాట్లాడడం. సుధాకర్ గారు, ఇప్పుడు మనం బిల్డింగ్ పైనుండి ఒక యాపిల్, లడ్డు, నూడిల్స్ కింద పడేస్తే ఏది ఫస్ట్ పడుతుంది సార్ కింద? మీరైతే ఏమనుకుంటున్నారు, ఒక అపార్ట్మెంట్ పైనుండి
ఒక యాపిల్, ఒక లడ్డు, కొన్ని నూడిల్స్ కింద పడేస్తే ఏది ఫస్ట్ కింద పడుతుందని? లడ్డు. వెయిట్ వెయిట్ చెప్పుకుంటే లడ్డు 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 ముందు. ఎగ్జాక్ట్లీ, ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. ఓకే, అంటే ఏది వెయిట్ ఎక్కువ ఉంటే అది ఫస్ట్ అది పడిపోద్ది అన్నమాట. చాలా బాగా చెప్పారండి, వండర్ఫుల్ ఆన్సర్. ఏమైనా పాట వింటారా సార్? మా అదే చాలా రోజులైంది మాటలు వినక గురువు గారి, బట్ చాలా హ్యాపీగా ఉంది. యశోదాకర్ గారు రెగ్యులర్గా కాల్ చేస్తుండండి, అన్ని కొత్త కొత్త ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి యశోదాకర్ గారు. సరేనా? ఫెంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే సార్. హ్యావ్ ఎ గుడ్ డే. యా, యశోదాకర్ గారు చాలా రోజుల తర్వాత మనకు కాల్ చేసి మాట్లాడడం జరిగిందనమాట. ఇప్పుడు నేను ఒక చిన్న క్లూ ఇచ్చేదా మీకు. మ్యాగీ మేలా ఫీమేలా అని నేను ఎప్పుడో 2017లో అడిగినటువంటి క్వశ్చన్ అది. మ్యాగీ మేలా ఫీమేలా అని, ఫీమేల్ అన్నారు అందులోనే మేల్ ఉంటుంది అన్నారు. ఓకే, అండ్ అలాగే మ్యాగీ మేల్ ఎందుకు తెలుసా? చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. ఫీమేల్ అయితే స్లో అవుతుంది కదా రెడీ కావడానికి. మినిమం గంట గంటన్నర పడుతుంది కదా కాదు. సో ఇప్పుడు ఈ క్లూ ఇచ్చాను కదా, మరి బిల్డింగ్ పై నుండి ఏది ఫాస్ట్గా పడుతుంది గెస్ట్ చేయండి చూద్దాం. బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం. ఒకటి చాలా కోపం వస్తుంది నాకు, అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్టే కావచ్చు, బట్ ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏంటి, ట్రైన్లో వెళ్తూ ఉన్నాం మనం. ఏ ట్రైన్లో? వందే భారత్ అనే ట్రైన్లో వెళ్తున్నాం. పిల్లలు ఫ్యామిలీ వాళ్ళందరూ ఉండి ఏమండి మనం బిర్యానీ తిందాము అన్నారు. మనం చెప్తూనే ఉన్నాం వాడికి ట్రైన్లో బిర్యానీ ఎందుకు, మనం వచ్చినప్పుడు పార్సిల్ తెచ్చుకుంటే అయిపోతుండే కదా, మళ్ళీ నెక్స్ట్ డే దిగిపోతాం ఇక్కడ అంటే లేదు తిందాము. సరే, నో ప్రాబ్లం. బిర్యానీ తెచ్చుకుంటే అందులో బొద్దింకలు వచ్చాయి, ఒక రెండు బొద్దింకలు వచ్చాయి. ఓకే, వందే భారత్ అనే ఒక ట్రైను చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, రైల్వే శాఖ అంటేనే కేంద్రంకి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ట్రైన్ ఇచ్చారు. అయితే భోజనంలో బొద్దింక రావడం ఏంటండి కదా, అందులో బొద్దింక వచ్చింది. షాక్ అయినటువంటి ప్రయాణికుడు ఏంటంటే ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు ఫోటోలను నెట్టింట్లో పెట్టాడు. స్పందించినటువంటి ఐఆర్టీసీ అతడికి క్షమాపణలు చెప్పింది, కారకులపై చర్యలు తీసుకున్నాం, కిచెన్ వద్ద మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి. ఇది కామన్గా జరిగేది కదా, ఎన్నిసార్లు ఇట్లా బొద్దింకలు బల్లులు అవి ఇవి వేస్తారండి వీళ్ళు టెండర్లు వేసేటప్పుడు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మామా మహేష్ బిర్యానీ సప్లై చేస్తాము మన హోటల్ నుండి, శుచి శుభ్రత అవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర. నేను సంవత్సరానికి కావాలంటే మీకు ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టేసి ఒక స్టాల్ పెట్టుకుంటా అని చెప్పేసి మనం టెండర్ వాడతాం. వేరేటోడు ఏం చేస్తాడు మహే, అది వాడికి లోపల వెళ్ళేసి వాడికి ఏదో ఆమ్యామ్యం ముట్ట చెప్పేసి మొత్తానికైతే ఆ టెండర్ కొట్టేస్తాడు. కొట్టేసి వాళ్ళ ఫ్యామిలీకి మంచి బిర్యానీ పెడతారు. కానీ ప్రయాణికుల మీద ఎందుకండి ఇలా దోచుకొని తినడం? భోజనంలో బొద్దింక రావడం ఏంటండి? మొన్న ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి రూల్స్. కాలిఫోర్నియా సలాడ్ అని చెప్పేసి ఏరియాలో ఒకటి చాలా ఫేమస్, అది లెట్యూస్ బ్రోకోలీ ఇంకేదో 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 అన్ని ఆకులు అలములు అన్నీ అందులో వేస్తారు, మంచిగా చేస్తారు అవి. అయితే అది అది ఆన్లైన్లో మేము తెప్పించుకుంటే చికెన్ అసలు నోట్లో పెట్టుకోలేమండి, అంత స్పైసీ అయింది. ఇమ్మీడియట్గా రెస్టారెంట్ కాల్ చేసాం, రిపోర్ట్ కొడుతున్నాం. ఇది ఒక్కరం కాదు, 8 మంది ఉన్నారు ఇక్కడ, 8 మంది తిన్నారు ఇది, 8 మంది ఎవరికీ నచ్చలేదు, రిపోర్ట్ కొడుతున్నాము. తెలుసు కదా 8 మంది రిపోర్ట్ కొడితే ఏమవుద్దు అని రెస్టారెంట్ తీసేస్తారు ఇమ్మీడియట్గా జొమాటో నుండి అందులోండి. సార్ 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 రియల్లీ సారీ సార్, క్షమించండి సార్, ఇంకెప్పుడు అలా జరగదు సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్ అని. మీరు ఎక్కడుంటారో చెప్పండి సార్, నేను అక్కడికి వస్తాను, మీకు డబుల్ పేమెంట్ ఇస్తాను, అది ఇస్తాను ఇది ఇస్తానంటే, మాకు తెలియక రెండోసారి స్పైసీ ఎక్కువ యాడ్ చేశారు సార్. అదంటే చూడండి సార్, మంచిగా సప్లై చేసుకోవాలి, మంచిగా రేటింగ్ పెంచుకోవాలి, కానీ ఎందుకండి ఇవన్నీ అని చెప్పేసి అంటే పాప సెటరేట్ అయిపోయాడు. ఈ ఇండియన్ రైల్వేలో ఎప్పుడు అంతేనండి, ఇండియన్ రైల్వేస్లో ఫుడ్ తిని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడన్నా టీ తాగండి, పరమ దరిద్రంగా ఉంటుంది టీ. వాటర్ బాటిల్ పొల్యూటెడ్ వాటర్ బాటిల్స్. ఆ వాటర్ బాటిల్ ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఈ మధ్య క్యాప్స్ ఉంటాయి కదా, మనకు కిన్లే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా,
మనము క్యాప్ తీసేటప్పుడు ఆ కింద ఒకటి పైన క్యాప్ రెండు విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ వాడు నల్ల దగ్గర వాటర్ పెట్టేసి జస్ట్ ఆ బాటిల్ మీద ఈ క్యాప్ ఇలా కొడితే చాలు, డైరెక్ట్ రెండు వెళ్ళిపోతాయి అన్నమాట. అది మనం సీల్డ్ బాటిల్ లాగా వచ్చేస్తుంది. అది రెడ్ హ్యాండెడ్గా దొరికారు, క్షమాపణ చెప్పారు, మళ్ళీ అట్లనే చేస్తూ ఉన్నారు. ఇండియన్ రైల్వే ఎట్టి పరిస్థితుల్లో మారాలి, బుద్ధుండాలి కదండి వాళ్ళకి కొంచెమన్నా. ఎందుకు మంచిగా ప్రధాని మోడీ పేరు సర్వనాశనం చేస్తున్నారు, పెద్ద ఆయన ఎంత కష్టపడుతున్నారు. అలాగే పూనమ్ పాండే కూడా కొంచెం బుద్ధుండాలి కదా అని ఫస్ట్ కోపం వచ్చింది ఆమె మీద, మెంటల్ దీనికి ఎందుకు ఇట్లా చేసింది అని. బట్ ఒక్కొక్కసారి అనిపించింది ఆమె చేసింది నిజమే కదా. పూనమ్ పాండే చనిపోయింది చనిపోయింది, ఎప్పుడేదో కాంట్రవర్సీ చేస్తూ ఉంటుంది ఆమె చనిపోయింది అనగానే జనరల్గా క్యూరియాసిటీ ఏంటి, పూనమ్ పాండే 32 సంవత్సరాలు ఆమె, ఐ డోంట్ నో 32 36 తెలియదు, 32 అనుకుంటా, నా ఏజ్ ఆల్మోస్ట్. సో చనిపోయింది అన్నారు. ఎలా చనిపోయింది అనే ఒక క్వశ్చన్ వచ్చింది నా మైండ్లో. ఎలా చనిపోయింది ఏంటి చూస్తే సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి అన్నారు. ఇమీడియట్గా గూగుల్లోకి వెళ్ళేసి వాట్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి చూస్తే సరే ఏదో ఒకటి వచ్చింది. పెద్ద పెద్ద ఈ మన హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ నాచ్ టీవీ ఛానల్స్ అన్నీ పూనమ్ పాండే, ఆమె ఒకప్పుడు మోడలు, ఈ సినిమాలో నటించారు, ఆ సినిమాలో నటించారు, లైఫ్ అంతా కాంట్రవర్సీతోటే స్టార్ట్ అయింది, అదైంది ఇదైంది అంటే నాకు కూడా బాధేసింది. బాధేసిన తర్వాత మనం కూడా నమ్మాము, అధికారికంగా అందరు ప్రకటిస్తున్నారు, ఈవెన్ నార్త్ ఇండియా ఛానల్స్ సిఎన్ఎన్ ఏబిఎన్ అవన్నీ కూడా మనము చూస్తే వాళ్ళు కూడా అదే చేశారు ఐటము. అప్పుడు నేను ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్దాం అనుకున్నా, ఎందుకో నాకు డౌట్ వచ్చింది యాక్చువల్గా, ఈ అన్ని ఇట్లనే చేస్తుంటుంది ఈమె అని. చేస్తే చనిపోయింది చనిపోయింది అనుకున్నారు, మీడియా అంతా అక్కడికి వెళ్ళారు, ఆమె ఏ హాస్పిటల్లో ఉంటుంది, బట్ లక్కీగా ఆమె హాస్పిటల్లో లేదు ఆ టైంలో, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటూ పెట్టిందనమాట. బట్ అందరికీ ఏ విధంగా ప్రొవోకేట్ చేసింది, నేను హాస్పిటల్లో ఉన్నానని మీడియా అంతా హాస్పిటల్కి వెళ్ళేసి పూనమ్ పాండే ఎప్పుడు వస్తుంది బయటికి అది ఇది అంటే లేదు అసలు ఆమె జాయిన్ కలగాలి. అప్పుడు డౌట్ వచ్చేసి ఆరాధన చేయడం స్టార్ట్ చేస్తే ఆమె ట్విట్టర్లో ఒక వీడియో రిలీజ్ చేసింది సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన చేయడానికి, ఇలా నేను చేశాను ఓకే. అప్పుడు అనిపించింది, ఫస్ట్ కోపం వచ్చింది నాకు. తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి అది చాలామంది అది ట్రీట్మెంట్ దొరకదు, అది వ్యాక్సిన్ ఇచ్చేస్తే క్యూర్ అవుతుంది అనే విషయం ప్రపంచానికి తెలియజేసింది ఆమె. ఆమె చనిపోయిన వార్త ఆమె మీద వేసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు, అమ్మ నాన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, చాలామంది చనిపోయిందంటూ రెస్ట్ ఇన్ పీస్ అని రకరకాలుగా పెడతారు, బట్ ప్రపంచానికి నేను ఇది ఇవ్వాలనుకున్నాను. ఏదో నా అభిమానులు ఉన్నాక అది ఉంటారు, వాళ్ళతోటి పెద్ద సమస్య ఏం లేదు. బట్ ఎలా చనిపోయింది అనేది గూగుల్లో కొన్ని కోట్ల మంది చూసారట, అది వాట్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి. అది క్యూరబుల్, వ్యాక్సిన్ ఇచ్చేసి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూరబుల్, ఎవరు భయపడొద్దు దాని గురించి, నేను దీని మీద అవగాహన కోసమే ఇలా చేశాను అని చెప్పేసి ఆమె చెప్పిన తర్వాత గుడ్ 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 అనిపించేసింది. అయితే ఇప్పుడు ఏం చేశారు, కోల్కతాకు చెందినటువంటి అమిత్ రాయ్ అనే ఒక వ్యక్తి ఒక లీగల్ నోటీస్ పంపించారన్నమాట. ఆమె ఉద్దేశపూర్వకంగానే చనిపోయినట్లు ప్రకటించి ప్రజలను తప్పుదారి పట్టించింది, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే పరువు నష్టం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభ కలిగించినటువంటి అభియోగాలపై ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాయ్ తెలిపారు. మహారాష్ట్ర ఎమ్మెల్యే సత్యజిత్ కూడా ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. బట్ ఆమె చేసింది నాకైతే కరెక్టే అనిపించింది. ఇప్పుడు చనిపోతే ఏం చేసేవాళ్ళు కదా, ఆమె సర్వైకల్ స్పాన్సర్ అని చనిపోతే ఏం చేసేవాళ్ళు, ఏం చేయకపోవు కదా. బట్ ఆమె బతుకుండి మళ్ళీ దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు అందరూ కూడా జాగ్రత్తగా అలర్ట్ చేయడంలో తప్పే ఉంది అందులో, దానివల్ల ఎవరికైనా నష్టం జరిగిందా. సరే మానసిక క్షోభ, ఆమె అభిమానులు నిజంగానే బాధపడి ఉంటారు, ఒకరోజు బాధపడి ఉంటారు. కొందరు కొందరు వీక్ హార్టెడ్ ఉన్న వాళ్ళు, అంటే అంతగా వీక్ హార్టెడ్గా ఏం లేరు, లైట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అభిమానించే వాళ్ళు, కానీ ఆమె చేసినటువంటి నిర్ణయం మాత్రం చాలా గొప్పది అనిపించింది నాకు. ఇది నా ఒక్కనే అభిప్రాయం మాత్రమే, మీకు ఎలా అనిపిస్తే మీరు దాన్ని తీసేసుకోవచ్చు. పూనమ్ పాండేకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఓకే. అలాగే రోజు రోజుకి అమెరికా మీద ప్రేమ పెరుగుతుంది, ఎంత మంచి వాళ్ళు అమెరికా వాళ్ళు. బైడెన్, ఐ డోంట్ వాంట్ టు సే బైడెన్ టు యూ, సూపర్ క్యాండిడేట్ ఆయన, ఆయన మళ్ళీ రావాలి. అత్యాధునిక సామర్థ్యాలు కలిగినటువంటి MQ-9B డ్రోన్లను భారత్కు అందజేసిందనమాట అమెరికా తాజాగా. $4 బిలియన్ విలువైనటువంటి 31 డ్రోన్లను భారత్కు విక్రయించేందుకు బైడెన్ సర్కార్ గత వారం ఆమోదం తెలిపింది. ఈ డ్రోన్లను సముద్రంపై విధులకు, అలాగే విధులకు ఒక 15 డ్రోన్లు, అలాగే సైన్యం వాయుసేన కోసం 16 డ్రోన్లు భారత్ వినియోగించుకొనుంది. భారత్ వద్ద ఇప్పటికే
రెండు సముద్రతల డ్రోన్లు ఉన్నాయన్నమాట. ఇవి రెండు ప్లస్ అవి ఒక 31, మొత్తానికైతే ఒక 33 డ్రోన్లు ఉంటాయి. కాబట్టి మన ఇక సముద్రంపై విధులకు ప్లస్ వాయుసేన కోసం ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో మరి యాపిల్ లడ్డు నూడిల్స్ ఏది ఫాస్ట్గా వెళ్ళిపోద్ది? నూడిల్సే. నూడిల్స్ అనేది ఫాస్ట్ ఫుడ్ కదా, అందుకోసమే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాసింత కోపం కాసింత నవ్వు వస్తుంది కదా, నాకు కావాల్సింది కూడా అదే. ఇక రేపటి మామా షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.